Parliament lo questions came, Prashnala kosam, Paisalu teesukovam annatuvanti కుంభకోణం ఒకప్పుడు పార్లమెంట్ ను కుదిపేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బులు చూపించడము, ఆ తర్వాత కాలంలో కొంతమంది ఈ ఆపరేషన్ మీడియా ఆపరేషన్ లో వాళ్ళు బయటపడిపోయారు. స్ట్రింగ్ ఆపరేషన్ లో ఒక వామపక్ష సభ్యులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రశ్నల కోసం డబ్బులు క్యాష్ ఫర్ క్వశ్చన్స్ తీసుకున్నారని రుజువు అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా అనర్హులుగా చేయటము లేదా పార్టీని చర్య తీసుకోవడం ఇట్లాంటి పరిణామాలు చాలా చూసాం మనం. అందులో నిజంగా వామపక్ష సభ్యులు లేకపోవడం ఒకటి. ఆ తర్వాత కూడా ఎప్పుడు పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి కార్పొరేట్ హౌస్లు చాలా ప్రభావం చూపిస్తుంటాయి అనేది అది బహిరంగ రహస్యమే. ఒక్క ప్రశ్న అడగడం ద్వారా ఒక సమాచారం తెప్పించడం, ఉదాహరణకు పలానాది కొరతగా ఉందా, పలానాది అవసరంగా ఉందా, దీని మీద ఈ నిల్వలు మనకు అందుబాటులో ఉన్నాయా, ఈ నిక్షేపాలు ఎక్కడున్నాయి, వీటి మీద ప్రభుత్వం పని చేస్తూ ఉందా, దీన్ని మీరు ప్రైవేటీకరిస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అవి అడిగినవేమో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అడిగినట్టు, సమాచారం కోసం అడిగినట్టు ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా అవి ఏవో కార్పొరేట్ హౌసెస్ కు, వాటి ప్రాజెక్ట్స్ కు, వాటి ప్లాన్స్ కు దోహదపడే విధంగా ఉంటాయి. విషయం అలా ఉంచితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఈమె యాక్టివ్ ఎంపీ నో డౌట్, అనేక అంశాలు లేవనెత్తుతూ ఉంటారు. కానీ ఈ మధ్య ఆమె ఆరోపణలకు గురయ్యారు. ఆరోపణ ఏంటి అంటే పార్లమెంట్ లో ఆమె చాలా ప్రశ్నలు అడిగారు. ఒక విషయం బయటకు వచ్చింది. ఆ వచ్చిన దాని ప్రకారం ఆమె తన లాగ్ అంటే తన సైట్ దాన్ని ఆపరేట్ చేసేటటువంటి అధికారం, దాన్ని ఓపెన్ చేసేటటువంటి అధికారం హిరాన్ నందిని అనేటటువంటి పారిశ్రామికవేత్త, అమెరికాలో ఉంటాడు ఆయన, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు అని. ఈ విషయం ఏదో పద్ధతిలో బీజేపీ వాళ్ళు కనిపెట్టారు. బీజేపీ వాళ్ళు కనిపెట్టడం కూడా పెద్ద గొప్ప కాదు, వీళ్ళు కూడా ఆ విధంగానే. బీజేపీ వాళ్ళేమో అదానీ తరఫున మాట్లాడుతున్నారు, ఆమెమో అదానికి వ్యతిరేకమైన హిరాన్ అదని అనేటటువంటి పారిశ్రామికవేత్త తరఫున ఆమె ప్రశ్నలు వేస్తున్నారు అని అర్థమైంది. ఆమె నిజమే, ఆమె అదాని మీద చాలా ప్రశ్నలు వేశారు. అదాని మీద ప్రశ్నలు వేయటం పెద్ద పొరపాటు ఏం కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అదాని మీద చాలా స్టోరీస్ వచ్చాయి, అమెరికా పత్రికలు కూడా రాశాయి, అంతర్జాతీయ అధ్యయన సంస్థలు కూడా విషయాలు బయట పెట్టాయి. మోదీకి ఆయన సన్నిహితుడు కాబట్టి ఆ విషయాలను కప్పిపుచ్చారు. పార్లమెంట్లో ఎంత దుమారం వచ్చినా చర్చ లేవనెత్తలేదు, దాన్ని ముగించారు. రేపు ఎన్నికల్లో అదొక అంశంగా కూడా ఉంటుంది. అటు అదాని ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అని నేను ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటాను కదా. కాబట్టి అదానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడాన్ని బీజేపీ ఇక్కడ ప్రశ్నిస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మహువా మొయిత్రా కూడా ఆ హిరాన్ అదాని కోసం వాళ్లకు తన ఇది కూడా తాళాలు కూడా ఇచ్చేసి, తన పాస్వర్డ్ కూడా ఇచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు అక్కడ ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటే ఆమె వాటిని ఇక్కడ పార్లమెంట్లో అడుగుతున్నారు అని. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో సొమ్ము తీసుకొని ఆ విధంగా ఈ ప్రశ్నలన్నీ వేశారు ఆమె. అంటే అదానికి వ్యతిరేకంగా అడిగిన ప్రశ్నలన్నీ మరొక పారిశ్రామికవేత్త, మరొక కార్పొరేట్ హౌస్ తరఫున ఆమె అడిగారు అని రుజువు చేయటం బీజేపీ యొక్క లక్ష్యం. సరే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఈయన మధ్య వేరే కాంట్రవర్సీలో కూడా చిక్కుకున్నారు, అది మనం మళ్ళీ మాట్లాడాలి. ఆయన దీన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏమి అదాని మీద అడగాల్సిన ప్రశ్న ఒకరు చెప్పారు, అదాని తరఫున బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం టీఎంసీ గురించి చూద్దాం. బీజేపీ అంటే సరే, వాళ్ళు అదాని మీద ఏమి అణువంత చర్య తీసుకోరు, అనుకూలంగా ఉంటారు, ఇది మనకు తెలుసు. కానీ టీఎంసీ సంగతి ఏంటి? ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్, వాళ్ళు ఖండించరు, బలపరచరు. అది మహువా మొయిత్రా మీద వ్యక్తిగతంగా వచ్చింది కాబట్టి ఆమె జవాబు చెప్పుకోవాలి, మేమేం దాని మీద స్పందించదలుచుకోలేదు, నో కామెంట్ అంటారు. వాళ్ళ పార్టీ బెంగాల్ కార్యదర్శి కునాల్ ఘోష్, అది ఎలా కుదురుతుందండి? మీ ఎంపీ మీద అంత తీవ్రమైన ఆరోపణ వస్తే ఆమె దాదాపు అంగీకరిస్తే, నేను ఇచ్చాను నిజమే, నా పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చానని ఆమె ఒప్పేసుకున్నారు. ఎలా ఇస్తారు ఒక ఎంపీ? అనేక సమాచారాలు ఎంపీలకు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు కూడా బయటి వాళ్ళే అడిగేటైతే అది పార్లమెంట్ ప్రివిలేజెస్ కిందకి వస్తుందా? మరి బీజేపీ ఎలా చేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ముస్లిం ఎంపీని చాలా దారుణంగా ఆయన అనడం, అది చాలా వివాదానికి కూడా దారితీసింది. బీజేపీ ఎంపీ ఇంతవరకు పార్లమెంటు ఏం చర్య తీసుకోలేదు, ఆయన లోక్సభ స్పీకర్. కానీ ఇప్పుడు వాళ్ళు దాని నుంచి పక్కకు పంపించడానికి ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారు. దీని మీద ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒకటైతే నిజం, నాకు ఈ విషయం ఎప్పుడో చాలా సీనియర్ ఎంపీలు 60sలోనే, అప్పుడు ఇంకా పాతకాలంలోనే ఉండేది, ఇప్పుడు టోటల్ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అయిపోయాక ఎవరు ఎవరిని ఎలా ఆడిస్తున్నారనేది అంతుపట్టనటువంటి విషయం. పైగా ఇప్పుడు 100 మంది ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో 100 మంది ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు కూడా శతకోటీశ్వరులు తప్ప ఎవరు అవ్వట్లేదు. వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. స్పష్టంగా మనం చూస్తే ఒకప్పుడు నాకేం లేదని చెప్పుకోవడం గొప్పగా ఉంటే, ఇప్పుడు మాకు ఆ వ్యాపారం ఉంది, నేను పుట్టుకలోనే ఐటీని కోట్లు కట్టానని చెప్పడం ఇప్పుడు గొప్పగా ఉంది. మళ్ళీ అందులో దాపరికాలు. కాబట్టి ఈ దశలో ఈ ప్రశ్నల తాజా ప్రశ్నల కుంభకోణం, క్వశ్చన్ స్కామ్ ఏం జరుగుతుంది? ఒకటి నిజం అండి, మీడియాలో అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. అందులో రెండు రకాల ప్రజల పక్షాన లేకపోతే పేదల పక్షాన అధ్యయనం చేసి బయటికి తేవటం ఒకటి, అది ఎదురీత. అలా కాకుండా రెండు ఇండస్ట్రియల్ హౌసెస్ మధ్యలో, రెండు బిజినెస్ హౌసెస్ మధ్యలో, ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు వీళ్ళు, వీళ్ళ వివరాలు వాళ్ళు ఇస్తుంటారు. చాలా వరకు మీడియాలో స్టోరీస్ అలాగే బయటకు వస్తుంటాయి. అవి ఎక్కువగా కాస్త ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు. ఎవరైతే తమకు అమ్ముడు పోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇలా జరుగుతుంటుంది. అందుకనే మళ్ళీ ఒక దశ తర్వాత అవి మళ్ళీ మరుగున పడిపోతాయి. ఎందుకంటే కొత్తగా వాళ్ళు రాగానే వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటాం తెలుగు రాష్ట్రాల్లో కూడా హఠాత్తుగా కొన్ని పేపర్లు తీసుకొచ్చేసి దీన్ని ఇంతకెందుకు ఇచ్చారు, దాన్ని అంతకెందుకు ఇచ్చారు అని టెండర్ల మీద చేస్తుంటారు. అంటే ఒకరి వెనుక ఒకరు ఉన్నారని, అంతవరకు ఇంకేం లేదు. ఇప్పుడు ఈ మహువా మొయిత్ర, నిషికాంత్ దుబే మధ్య సాగుతున్న వివాదం నిజానికి కార్పొరేట్ హౌస్లు, లాబీలు పార్లమెంట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ప్రజల కోసం అడగాల్సిన ప్రశ్నలు పారిశ్రామికవేత్తల తరఫున ఎలా తిప్పుతూ ఉన్నాయి, అదానీ గురించి కూడా కాపాడడానికి బీజేపీ ఎలా ప్రయత్నం చేస్తుంది అనే ఒక పరమసత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో తలదూర్చడానికి నిరాకరించడం ద్వారా టీఎంసీ కూడా, తృణమూల్ కాంగ్రెస్ కూడా తన ప్రయోజనాలు తను కాపాడుకోవటం, తను బయటపడడం అనే దాన్ని చూస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అనేక కేసుల్లో చిక్కుకున్న తర్వాత, ఒత్తిళ్లు పెరిగిన తర్వాత మమతా బెనర్జీ కూడా ఫైర్ బ్రాండ్ ఫైర్ తగ్గడం మనం చూస్తున్నాం కదా. అదే పరిస్థితి మహువాకు కూడా వచ్చి